ఇక నెక్స్ట్ బిగ్ బ్రేకింగ్, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పవన్ కళ్యాణ్ వెళుతున్నారు. చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నాడు. ఢిల్లీ పర్యటన, అదేవిధంగా 7వ తేదీన లిస్టు ప్రకటిస్తున్నామని చెప్పని ఇప్పటికే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి భేటీకి చాలా ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. అందులో రెండు అంశాలు, ఒకటి ఢిల్లీ పర్యటనకి చంద్రబాబు నాయుడు గారు రేపు వెళతారనేటువంటి సమాచారం, దానికి ఇద్దరూ వెళ్ళాలా లేక ఒక్కరే వెళ్ళాలా లేక ఢిల్లీ పర్యటన సందర్భంగా ఢిల్లీ పెద్దలతో మాట్లాడేటువంటి అంశాల విషయంలో పొత్తులో ఎన్ని సీట్లు, ఎన్ని ఏ అంశాలు, వాటికి సంబంధించినటువంటి అంశం, ఎన్ని పార్లమెంటు స్థానాలు, ఎన్ని అసెంబ్లీ స్థానాలు అనేటువంటి అంశం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తులో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి డిమాండ్ చేయాలి, ఏ అంశాలని బీజేపీతో హామీ తీసుకోవాలి, ఎన్డీఏలో భాగస్వామ్యం అయ్యేటప్పుడు ఎటువంటి డిమాండ్స్ని కోరాలి అనేటువంటి అంశానికి సంబంధించి కూడా వారు చర్చిస్తున్నట్లుగా సమాచారం. అట్లాగే 7వ తేదీన ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు లిస్టు ప్రకటిస్తారు అనేటువంటిది ఒక స్పష్టత వచ్చింది. కావున 7వ తేదీన లిస్టు ప్రకటించేటువంటి అంశంలో విషయంలో కూడా ఇప్పటికే 19 ఎమ్మెల్యే సీట్లు పెండింగ్లో ఉన్నాయి, 3 ఎంపీ సీట్లు పెండింగ్లో ఉన్నాయి. వీటిని కూడా ఒక ఫైనలైజేషన్ రాబోతున్నారు, ఫైనల్గా వాటిని కూడా చర్చించి క్లోజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. సరే, ఏదేమైనప్పటికీ ఈ భేటీ ప్రాధాన్యత ఉంది. ఈ భేటీలో మనం అనుకున్నట్లుగానే, అంటే ఇప్పుడు ప్రధానమంత్రి గారు జమ్మూ కాశ్మీర్ వెళ్తున్నారు, రేపు జమ్మూ కాశ్మీర్ మీటింగ్ తీసుకొని రేపు ఈవినింగ్కి మోదీ గారు ఢిల్లీ వస్తారు. నరేంద్ర మోదీ గారు రేపు ఢిల్లీ వచ్చిన తర్వాత మరి భేటీ ఉంటుందా, లేదా రేపు కాకుండా ఎల్లుండి ఉదయము భేటీ ఉండేటువంటి అవకాశం ఉందా అనేటువంటిది ఒకటి ఉంది. ఏదైనప్పటికీ 9వ తారీఖుకి సీట్లకు సంబంధించినటువంటిది ఒక క్లారిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సీట్లకు సంబంధించినంత వరకు అదేవిధంగా ఎన్డీఏలో జాయిన్ అయ్యేటువంటి అంశానికి సంబంధించినటువంటి అంశం కూడా ఆ రోజే జాయిన్ కాబోతారా లేదా 7వ తారీఖు ప్రకటన చేసి 9వ తారీఖు జాయిన్ అవుతారా అనేటువంటిది కూడా చర్చనీయాంశం జరుగుతూ ఉంది. కారణం 9వ తారీఖు ఎన్డీఏ భాగస్వామి పక్షాలతో ఢిల్లీలో భేటీ జరగబోతుంది అనేటువంటి ఒక సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే 5 ఎంపీ స్థానాలని, 10 ఎమ్మెల్యే స్థానాలని భారతీయ జనతా పార్టీ ఆశిస్తున్నట్లుగా, 3 ఎంపీ స్థానాలని, 5 ఎమ్మెల్యే స్థానాలని ఇవ్వటానికి తెలుగుదేశం పార్టీ చర్చలు జరుపుతున్నట్లుగా, ఫైనల్గా 4 ఎంపీ స్థానాలు, 8 ఎమ్మెల్యే స్థానాలు లేదా 4 ఎంపీ స్థానాలు, 6 ఎమ్మెల్యే స్థానాలతో క్లోజ్ చేయాలి అనేటువంటి దాంట్లో కూడా ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా, వీళ్ళిద్దరూ కూడా ఆ అంశం విషయంలో ఒక అండర్స్టాండింగ్తో ముందుకు వెళుతున్నారు అనేటువంటిది కూడా అందుతున్నటువంటి సమాచారం. దాని సందర్భంగానే ఆ మీటింగ్ ప్రాధాన్యత కూడా ఉన్నట్లుగా ఉంది. ఒకసారి రాజ్కుమార్ ఉన్నట్లు, అనిల్, ఏంటి మీటింగ్, ఏంటి మీటింగ్ సారాంశం ఏంటి అనిల్? జేహోబీసీ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఇక్కడ నుంచి నేరుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా చంద్రబాబు నివాసానికి వెళ్ళినట్లు సమాచారం. అయితే ప్రధానంగా ఢిల్లీ పరిణామాలపైన కూడా ఇద్దరు చర్చిస్తా ఉన్నారు. ఇప్పటికే ఎన్డీఏలోకి వెళ్ళడం పైన సూత్రప్రాయంగా అంగీకారం రెండు పార్టీల నుంచి కూడా ఉంది. ఎందుకంటే జనసేన ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది, గతంలో ఎన్డీఏలో టీడీపీ కూడా ఉండేది, కొన్ని పరిణామాలతో బయటకు రావడం మనం చూసాం. కానీ ఇటీవల ఢిల్లీ వెళ్ళి చంద్రబాబు అమిత్ షాతో కూడా చర్చలు జరిపారు, దానికి ముందు నడ్డాతో కూడా మాట్లాడిన సందర్భం కూడా చూసాం. అయితే ఈ అంశం మొత్తం కూడా ఇక చివరి తీసుకొచ్చింది. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరో 40 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కాబోతున్న తరుణంలో కూడా ఉమ్మడిగా టీడీపీ, జనసేన, బీజేపీ 2014 సీన్ మళ్ళీ 2024లో రిపీట్ అయ్యే విధంగా ముందుకు వెళ్తా ఉన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీతో బలంగా ముందుకు వెళ్తేనే రాష్ట్ర ప్రయోజనాలు బాగుంటాయి, ఎన్నికలకు కూడా కొంత ముందుకు వెళ్ళొచ్చు అన్న ఆలోచన టీడీపీ అధినేత చంద్రబాబు దాదాపు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత సీట్ల సర్దుబాటు పైన కూడా దృష్టి సారించారు. ఇందాక మీరు చెప్పిన ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో, 4 ఎంపీలు 6 అసెంబ్లీ సీట్లు కావచ్చు, లేదంటే 4 ఎంపీలు 8 అసెంబ్లీ సీట్లు కావచ్చు. ఈ రెండింటిలో ఒకటి ఫైనలైజ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఎవరైతే ఉన్నారు బీజేపీ అగ్రనాయకత్వంతో కూడా దాదాపు చర్చలు ముగిసినట్లే చెప్తా ఉన్నారు. ఇక ప్రాథమికంగా కేవలం అంటే కట్టసిగా కలిసి మాట్లాడాల్సిన అంశాలు ఒకటి రెండు ఉంటాయి, కాబట్టి వాటి నేపథ్యంలోనే ఢిల్లీ వెళ్తున్నట్టు చంద్రబాబు నుంచి కూడా సమాచారం వస్తుంది. రేపు కానీ ఎల్లుండి కానీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా భేటీ అవుతారు. 9వ తేదీన జరిగే ఎన్డీఏ మీటింగ్ లో భాగస్వాములు అవుతారు అనేది టీడీపీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం సార్. ఈ నేపథ్యంలోనే ఇక సీట్ల సర్దుబాటుకి సంబంధించి కూడా జనసేన టీడీపీ మధ్య ఫైనలైజ్ అయిపోయి అభ్యర్థుల ప్రకటన కూడా దాదాపు చేయడం కూడా మనం చూసాం. మిగిలిన స్థానాలపైన కూడా ఒక అవగాహనకు వచ్చారు కాబట్టి ఢిల్లీ పరిణామాలపైన కొంత వేగంగా నిర్ణయాలు చేయాలన్న ఉద్దేశంతో ఇరువురు నేతలు అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరు కూడా ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఓకే అనిల్, మొత్తానికి సరే స్పీడ్గా రాజకీయ సమీకరణాలు మారుతూ ఉన్నాయి. సరే చూద్దాం దీనికి సంబంధించి ఏం జరగబోతుంది ఏంటి అనేటువంటిది ఒక మరి కొన్ని రోజుల్లోనే తేలిపోతుంది. అయితే బీజేపీతో టీడీపీ జనసేన పొత్తు ఉండటం లేదనేది కొంతమంది పాపం బాగా ఉత్సాహంగా పాపం బాగా ఆనందంగా ప్రచారం చేసుకునేటువంటి దాంట్లో ఉన్నారు. బట్ ఇప్పటి వరకు అయితే పొత్తుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. సీట్ల సర్దుబాటుకు సంబంధించి క్లారిటీ రావాల్సిన అంశం ఉంది. సీట్ల సర్దుబాటు విషయంలో కనుక ఎక్కడన్నా కనుక వాళ్ళ మధ్య గ్యాప్ వస్తే పొత్తు ఉండకపోవచ్చు. అంతే తప్ప ఇప్పటి వరకు ఒక అండర్స్టాండింగ్ అయితే ఉంది. సరే కొంతమంది కలవకుండా ఉంటే బాగుండు అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆ ఉద్దేశంతో ఆ భావనతోటే వాళ్ళు ఎక్కువగా పాపం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే వాళ్ళ ప్రయత్నాలు కూడా చూద్దాం మరి ఏం జరిగిద్ది అనేది.